పేమెంట్లు ఈ రెండింటి మధ్య జరిగిన చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగే కామెడీ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేవ్ కార్తిక్. లెట్స్ వెల్కమ్ దేర్. రోజావే చిన్ని రోజావే రాగాలే రూవే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రూవే రోజావే. ఏమండి ఏంటి ఎప్పుడు నాలాంటి ఒక మంచి హుషారు సాంగ్ తో వచ్చారు మీరు ఈ రోజు ఏంటి ఒక మంచి మెలోడీ సాంగ్ తో వచ్చారు. ఈ పాట వల్ల రెండు ఉపయోగాలు ఏంటి? పాటలో యాక్ట్ చేసిన సంగవి గారు, పాటలో పేరున్న రోజా గారు, ఇద్దరు కనెక్ట్ అయిపోతారు. ఇంతకీ బాబు ఏమంటున్నాడో? తమ్ముడిని చెల్లిని ఆడుకోవడానికి కావాలంటున్నాడండి. జీవితంలో ప్రాణాలకు తెగించి ఒక్కసారి సాహసం చేస్తామని చెప్పు. ప్రతిసారి సాహసం అంటే నా వల్ల కాదు. అది ఎలాగో చేయలేండి. రేపు మన బాబు దోతి ఫంక్షన్, అదన్నా చేస్తానే మర్చిపోయారా? వాడు నా కొడుకే, మామూలుగా ఉండదు. అనుకోండి అనుకోండి. ఏంటి అలా అనుకుంటేనే ఫంక్షన్ గ్రాండ్ గా చేయగలరండి. గ్రాండ్ గా చేస్తానే. మన వాడి దోతి ఫంక్షన్ అనే ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో ఉండాలి. ఏమండి ఎంటర్టైన్మెంట్ గుర్తొచ్చిందండి? ఈ మధ్యన జబర్దస్త్ వాళ్ళందరూ మంచి ఈవెంట్లు చేస్తున్నారంటండి. వాళ్ళని పిలిపించారంటే చాలా గ్రాండ్ గా ఉంటుందండి. నీ జీవితంలో ఇచ్చిన ఒకే గొప్ప ఐడియానే. వాళ్ళు కూడా ఆగలేకపోతున్నారు, ఖచ్చితంగా పిలిచేద్దాం. నువ్వు వెళ్ళి అన్ని సిద్ధం చెప్పు. ఏమండి ఇప్పుడే ఓపిక లేదన్నారు? ఓపిక కాదు, సాహసం. తొందరగా జబర్దస్త్ ఆర్టిస్ట్ల నెంబర్లు కలెక్ట్ చేసి అందరికి ఫోన్ చేసి ఇన్వైట్ చేయాలి. అన్న ఏంటి చంద్ర, నా చంటే నా మీటింగ్ అని పిలిచారు. అర్జెంట్ మీటింగ్ అన్నారు, నాకేదే అర్థం కాదు. అవును, చిన్న చిన్న ఫంక్షన్ కి వెళ్ళిపోయి మనం పరువు తీసేసుకుంటున్నారా? మీరు 2000కి 3000కి ఓని ఫంక్షన్ దీని ఫంక్షన్ అన్నికి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి చేశారు. ఇక్కడ ఎవడు పడితే 5000కి 6000కి వెళ్ళకండి. మనం ఏంటి, మన లెవెల్ ఏంటి? మినిమం 100,000 రూపాయలు. అరే సుధీర్ నువ్వేం చేసావురా? మన వీడియో బయటకు వచ్చిందేంటి? హరితుడా, ఎవరు మనం పరువు తీయాల్సిన అవసరం లేదురా. నువ్వు చాలు, నువ్వు ఒక్కడే చాలరా. నీది తీసుకొని మాది కూడా తీసేస్తావు నువ్వు. 70,000 లక్ష రూపాయలు ఉంటే మనం ఫంక్షన్ కి వెళ్ళాలి. ఏదైనా అర్థమైందా? అంతే, ఇప్పటి నుంచి చెప్పినా ఎవరైనా సరే సుధీర్ హీరో 5 లక్షలు ఎందుకు వెళ్ళడు? ఆ మాట అన్నావు అనే రా, నీకు 5000 ఇస్తారంది. 1,00,000 రూపాయలు అయితే వెళ్ళాలి. సరేనా? సరేనా, డన్. అన్న ఇన్ని చెప్తున్నారు సీనియర్స్, మీరు వెళ్ళదు ఫస్ట్, ఓకేనా? చెప్పిన వాళ్ళు ఎందుకు వెళ్తామా? మొన్న 20,000 బడ్జెట్ నుండి వస్తా ఉన్నా మరి. రేపు నుంచి ఎవరు వెళ్ళాలి? మరి ఫస్ట్ ఎవరు వెళ్ళాం? ఎవరు వెళ్ళదు? మాట ఇవ్వండి. సుధీర్ హీరో మామా. హలో సుధీర్ గారు, చెప్పండి. ఎవరు సార్? మా అబ్బాయిది దోతి ఫంక్షన్ ఉంది సార్. అది మన బడ్జెట్ ఎంత అండి? 5000 సార్. సార్ సుధీర్ హీరో. హీరోనా? సారీ సార్, కమెడియన్ అనుకుని ఫోన్ చేసాం. సార్ సార్, 5000 ఫిక్స్ చేసుకోండి సార్. థాంక్యూ సార్. ఈవెంట్ రా 5 లాక్స్ అంటే? ఈవెంట్ 5 లాక్స్? నేను రాను కుదరదని చెప్పాను. సూపర్ రా, నువ్వు తగ్గదు 6 లక్షలకి. హలో 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 అవినాష్ గారు అండి, మా అబ్బాయి దోతి ఫంక్షన్ సార్. ఓకే చెప్పండి సార్. 5000 సార్ బడ్జెట్. రండి రండి, వచ్చేయండి సార్. థ్యాంక్ యూ సార్. సాయి కుమార్ గారు ఫోన్ చేశారు. ఏమైనా రాంగ్ నెంబర్ పెట్టిమన్నారా? డైలాగ్ బాగా చెప్తామని చెప్పారు. సరే అన్న, మరి వెళ్తున్నా. మీటింగ్ అయిపోయింది అన్న. 1,00,000 రూపాయలు కావాలి, 1 రూపాయి తగ్గొద్దు. రండి రండి. టీమ్ లీడర్ ఇచ్చినప్పుడు బాగా చేస్తా, నువ్వే సెలబ్రిటీ అయ్యేవాడివి. ఓకే సార్. అవినాష్ గారు థ్యాంక్ యూ సార్. అసలు మీరు వస్తారు అనుకోలేదు సార్. హ్యాపీ దోతి ఫంక్షన్ అండి. నాకు కదండి మా బాబు చెప్పాలి. అడ్వాన్స్ ఇస్తారా? చూసారా సార్ టైమింగ్ సార్? మామూలు మామూలు పంచలేడు సార్. జబర్దస్త్ ప్రభావం. నేను అంకులు కాదు. ఇటు కూర్చోండి. అమ్మో ఎంతమంది సెలబ్రిటీలు వస్తారో. గారు అసలు మీరు వస్తారని అనుకోలేదు సార్. అసలు సుధీర్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వాడు మీకు పెద్ద ఫ్యాన్ సార్. సుధీర్ గారు వచ్చారా? చెప్పాను కదా సార్, బయటకు వచ్చినప్పుడు మేకప్ వేసుకొని రావాలి, పిల్లలు భయపడుతున్నారు. కూర్చోండి 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 కూర్చోండి.
వాళ్ళు భాస్కర్ సుధాకర్ అని వాళ్ళ స్కిట్ వచ్చినప్పుడు నువ్వు పడుకుంటావు. శంఖ ఎక్కించుకున్నంత సేపు దేవుడు దేవుడు అంటావు, శంఖ దిగిన తర్వాత శంఖ నాకు ఇస్తావు. మిమ్మల్ని పిలువలేదు ఎందుకు వచ్చారు? సారీ, ఇప్పుడు ఎంత పేమెంట్ ఇస్తారు చెప్పండి. నేను వాళ్ళకి 5,000 ఇస్తున్నాను, బడ్జెట్ లేక మిమ్మల్ని 3,000 ఇవ్వండి. ఇద్దరు వస్తాం, 1,000 రూపాయలు చేస్తాం. కూర్చోండి కూర్చోండి, ఏం బాధపడకే. చిటిక మీద చిటిక వేసేరా, నా వేళ్ళు చూడు నడి రోడ్డులో, నా చిటిక మీద చిటిక వేసేరా. గెటప్ సిన్ గారు బాగున్నారా? సరే వస్తా, దోతి ఫంక్షన్ తినకా మీ ఆవిడగా. సరే సరే, మీరు వెళ్ళి కూర్చోండి. బంధువులండి కూర్చోండి. పర్లేదు సార్, నా క్యాటరింగ్ లో పని ఉంది. నాతో చెయ్యి బయట. చూసావా అంకుల్ ని? చంటి చంటి అన్నారా? చంటి అన్న దొరికితే ఫోటో దిగుతా అన్నావు కదా. అన్నావు అన్నావు రా, దిగు దిగురా. కూర్చోండి సార్. అమ్మయ్యా, మీ అబ్బాయిది తోటి ఫంక్షనా? అవునండి. మీరు కట్టుకున్నారే మరి? చిచ్చు ఎంత బాగున్నాడు చిచ్చు. అవినాష్ గారు కూడా వచ్చారు. అవినాష్ వచ్చాడా? అవినాష్ గారు కలవాలి కదా, ఒక్క నిమిషం అండి, తీసుకొని వస్తాను. అవసరాల కోసం దారి తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు. రష్మి అవినాష్ గారు, అవినాష్ గారు. ఏంటండి? చంద్ర గారు వెయిటింగ్ వెయిటింగ్. చంద్ర గారు రండి రండి రండి, గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో. అంకుల్ తండ్రి సుధీర్ గారు కూడా వచ్చారు, ఒక్క నిమిషం ఆగండి. సుధీర్ వచ్చా? సుధీర్ గారు రండి. ఏంటి సార్ తొందరండి, దీనికి గ్రూప్ ఫోటో. చంద్ర గారు వచ్చారు, అవినాష్ గారు వచ్చారు. చంద్ర అవినాష్ వచ్చారు, రండి. ఎక్కడ ఉన్నారు? పళ్ళు రాలిపోతాయి అటు ఇటు తిప్పితే. ఈ విషయం తెలుస్తుంది, నిజంగా పళ్ళు రాలిపోతాయి. హలో సరిగ్గా పెట్టు. చంద్ర గారు రండి రండి అండి ఫోటో. చంద్ర గారు ఉన్నారా? ఒక్క నిమిషం అండి, చంటి గారు పిలుస్తారు. చంటి గారు, చంటి గారు కూడా వచ్చారా? చంటి గారు రండి సార్, రండి. ఈవెంట్ కొంచెం రండి సార్. ఫంక్షన్ ఫంక్షన్ ఎవరు సపోర్ట్ చేయట్లేదండి, పేమెంట్ కావాలా? ఒక్క నిమిషం అండి. 5,000 నేను అందరూ కలిపా. అవును, ఒక్క నిమిషం ఫోటో. ఏం చేశారా? ఫోటో తీసారు. మళ్ళీ తీసారే. హలో, ఈవెంట్ బడ్జెట్ ఎంత? ఎంత ఎంత? 250? ఓకే నమస్తే. చాలా ఫన్నీగా అనిపించింది అండ్ చాలా బాగా అనిపించింది. అందరు టీమ్ లీడర్స్ చేయటం, వాళ్ళ వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ వాళ్ళ స్టైల్ బాగుంది ఇక్కడ పర్ఫామ్ చేస్తుంటే. వెరీ గుడ్. సంగతి గారు, అంటే యూజువల్ గా ఒక్క టీమ్ వచ్చి పర్ఫామ్ చేస్తేనే సూపర్ గా ఉంటుంది. ద హోల్ ఆఫ్ జబర్దస్త్ టీమ్ వాజ్ హియర్, ఇట్ వాజ్ లైక్ ఎక్స్ట్రా జబర్దస్త్ అండ్ ఐ ఎంజాయిడ్ ఇట్ థరోలీ. చాలా బాగుంటుంది.